నమస్తే ఏ ఇండియా వార్తలకు స్వాగతం. నా పేరు ప్రవీణ్. ముందుగా వార్తల్లో ముఖ్యాంశాలు. మహబూబ్ నగర్ జిల్లాలో అంతర్రాష్ట్ర దొంగల ముఠాను మీడియా ముందు ప్రవేశపెట్టిన ఎస్పీ రేమా రాజేశ్వరి. మహబూబ్ నగర్ జిల్లాలో నవరాత్రుల సందర్భంగా భక్తులకు ధనలక్ష్మి దేవిగా దర్శనమిచ్చిన శ్రీ రేణుక ఎల్లమ్మ. నాగర్కర్నూల్ జిల్లాలో కల్వకుర్తిని కమ్మేసిన చలిమంచు. महबूब नगर जिला जड़चल पटण में गत ने इन जगह एटीएम दोपड़ी छेदा पोलू मंद नि आरूर निंदिया मुझे प्रवेशपे एसपी रेमा राजेश्वरी 12.7 लक्षल नगद स्विफ्ट डिजाइनर कार 75 एटीएम कार्डुलु गैस कटर्स स्वाधीनम चेसुकुन्नारु. निंदितुलनु पट्टुकुन्न पोलीस सिब्बंदी की रिवार्ड अंदजेसिन एसपी रेमा राजेश्वरी. హైదరాబాద్ హర్యానా స్టేట్ దాదాపు 10 కేసులు మహారాష్ట్ర రాష్ట్రంలో దాదాపు 3 కేసులు ఈ 2 సాలిం ఖాన్ ఎవరైతే ఉన్నాడో అతను టోటల్ 5 కేసెస్ లో ఇన్వాల్వ్మెంట్ ఉంది. హర్యానా రాష్ట్రంలో ఒక కేసు ఉంది, మహారాష్ట్రలో 4 ఉన్నాయి. తర్వాత A3 జాహిద్ ఖాన్ వచ్చేసి టోటల్ 7 కేసెస్ లో ఉన్నాడు, ఇతను కూడా ఇంటర్ స్టేట్ ఆఫెండర్. తర్వాత A4 గుజర్ వచ్చేసి హర్యానాలో ఒక కేసు ఉంది. A5 మహమ్మద్ రహమాన్ హైదరాబాద్ లో ఒక కేసు ఉంది. తర్వాత A6 సయ్యద్ అహ్మద్ అలీ హైదరాబాద్ లోనే ఇంతకు ముందు 13 కేసెస్ లో అతను ఉన్నారు. సాకిత్ వచ్చేసి దాదాపు 8 కేసెస్ లో ఉన్నారు. దీంట్లో ఒక ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే, దీంట్లో ఈ సాకిత్ ఖాన్ గతంలో 2020 ఫిబ్రవరి 2020 అదే విధంగా ఇప్పుడు మహమ్మద్ రహమాన్ కూడా గతంలో 2019 ఒకటి అటెంప్ట్ మర్డర్ కేసులు ఇంతకు ముందు ఇతను జైలుకుపోయి వచ్చాడు. కాబట్టి వీళ్ళందరి మీదే కూడా ఈ పాత క్రిమినల్ హిస్టరీ అంతా కూడా మేము తీసుకొని తప్పకుండా వీళ్ళందరి మీద కూడా పీడిఎఫ్ కూడా మేము ఇనిషియేట్ చేస్తామని ఈ ఒక సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. మరొకసారి మా టీం అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. రికవరీ వచ్చేసి టోటల్ 12,07,000 రికవర్ చేశాము. దాంట్లో A1 దగ్గరికి వెళ్ళి 1,20,000, A2 దగ్గరికి వెళ్ళి 1,08,000, A3 1,10,000, A5 7 lakhs, A6 కెళ్ళి దగ్గరికి వెళ్ళి 1 lakh, A7 69,000. ఇంకా రికవరీ ప్రాసెస్ మేము కంటిన్యూ చేస్తాం. ఖాళీపోయిన అమౌంట్ ఎంత మేడం? ఖాళీపోయిన అమౌంట్ ఇంకా టెక్నికల్ డీటెయిల్స్ కాబట్టి మీ బ్యాంక్ దగ్గరికి వెళ్ళి మేము ఇన్ఫర్మేషన్ తీసుకుంటాము. ఫోటో ఫింగర్ మేము కలెక్ట్ చేయాలి. సమయంలో చంజలగూడ జైల్లో పరిచయమైన తర్వాత ఈ హైదరాబాద్ లోకల్ గ్యాంగ్, తర్వాత హర్యానా ఇంటర్స్టేట్ గ్యాంగ్ ఇద్దరు కూడా పరిచయం అయి అక్కడికి వెళ్ళి మనం ఇద్దరు కలిసి ఇక్కడ ఎక్కువ ఆఫెన్సెస్ చేస్తామని వీళ్ళు ప్రీ మెడిటేటెడ్ ప్లాన్స్ చేస్తున్నారు. ఆ విధంగా వీళ్ళు మాట్లాడుకొని తెలంగాణలో 2-3 చోట్ల మనం చేయాలి అని చెప్పి వీళ్ళు ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసుకున్నారు. ఈ ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకొని ఈ హర్యానా మెంబర్స్ కొంతమంది కార్లో వచ్చారు. వీళ్ళకి అవసరం ఉన్నటువంటి లోకల్ వెహికల్ ట్రాన్స్పోర్టేషన్ అంతా కూడా ప్రొవైడ్ చేసేది రహమాన్ అని వ్యక్తి, మొహమ్మద్ రహమాన్ అని. ఇతను ఎయిర్పోర్ట్ ఏరియాలో ట్యాక్సీస్ నడిపిస్తూ ఉంటారు. గతంలో ఓలా ట్యాక్సీ నడుపుతారు. తర్వాత కరోనా స్టార్ట్ అయిన తర్వాత ఆ జాబ్ బంద్ అయిపోయిన తర్వాత ఈ క్రిమినల్ గ్యాంగ్స్తో పాటు కలిసి ఇతను వాళ్ళకి అవసరం ఉన్నటువంటి స్విఫ్ట్ డిజైర్ కార్, మనం ఈరోజు ఆ స్విఫ్ట్ డిజైర్ కార్ కూడా సీజ్ చేస్తాము. మన దగ్గర జరిగినటువంటి ఏటీఎం ఆఫెన్స్లో వాళ్ళు వాడినటువంటి బండి, ఆ బండి తీసుకుని ఆ రోజు నైట్ 29th రోజు నైట్ వాళ్ళు ఇక్కడికి వచ్చి ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడికి వెళ్ళి డైరెక్ట్ వాళ్ళు జహీరాబాద్కి వెళ్ళిపోయారు. జహీరాబాద్ అవుట్స్కర్ట్స్ వాళ్ళు అక్కడ వెయిట్ చేశారు. అక్కడికి ఈ రహమాన్ని రమ్మని చెప్పారు. ప్రతి రహమాన్కి కొంతవరకు డబ్బులు ఇచ్చారు. 7 lakhs ఇచ్చారు. 7 lakhs రహమాన్కి ఇచ్చారు. రహమాన్ ఆ డబ్బులు తీసుకోకూడదు తలాఘట్టాలు వాళ్ళ ఇంట్లో డబ్బులు పెట్టుకొని అక్కడ ఉన్న డబ్బులు. మిగతా వాళ్ళందరూ కూడా అక్కడ నుంచి ఎస్కేప్ అయిన వాళ్ళు బాంబేకి వెళ్ళిపోయారు. మళ్ళీ బాంబేకి వెళ్ళి మళ్ళీ పర్వాల్ డిస్ట్రిక్ట్ హర్యానాకి వెళ్ళిపోయారు. 29th రోజు ఓపెన్స్ అయిన వెంటనే మనకి ఎప్పుడైతే మన
ఎస్బీఐ మేనేజర్ గారు పిటిషన్ ఇచ్చారో వెంటనే మనం కేసు కట్టాము. కేసు కట్టిన వెంటనే చాలా చక్కగా మన వాళ్ళు ఇది ప్లాన్ చేశారు. ఈ గ్యాంగ్ ఇది ఇంటర్స్టేట్ గ్యాంగ్ అనేది తెలిసిపోయిన వెంటనే వీళ్ళని పట్టుకోవాలంటే వీ హ్యావ్ టు డూ సైంటిఫిక్ ఇన్వెస్టిగేషన్ అని చెప్పేసి ఎస్టీ గారు ఇన్స్పెక్టర్ గారు సిసిఎస్ టీమ్ ఆధ్వర్యంలో మల్టిపుల్ టీమ్స్ని పంపడం జరిగింది. ఫస్ట్ టీం వచ్చేసి వీళ్ళు బాంబేకి వెళ్ళారు అని తెలిసిన వెంటనే ఒక టీంను బాంబేకి పంపడం జరిగింది. అంతకంటే ముందు కూడా ఈ ఒఫెన్స్ జరిగిన వాళ్ళు ఇక్కడికి రావాలంటే డెఫినెట్లీ ఏదో ఒక మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ వాళ్ళు వచ్చి ఉంటారు అని చెప్పేసి ఆ మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ ఏంటి అనేది తెలుసుకోవడానికి మన వాళ్ళు ఫస్ట్ స్టార్టింగ్ ఇన్వెస్టిగేషన్ పాయింట్ అది. ఆ క్రమంలో మన దగ్గర ఉన్నటువంటి చౌరస్తాలు ఉన్నటువంటి సీసీటీవీ కెమెరాలు మనకి స్విఫ్ట్ డిజైర్ కార్కి విజువల్స్ వచ్చాయి. ఆ కెమెరా కూడా మనము కమ్యూనిటీ సీసీటీవీ ప్రాజెక్ట్ కింద పోలీస్ పెట్టించినటువంటి అది సీసీటీవీ కెమెరా. ఆ సీసీటీవీ కెమెరాలు చాలా స్పష్టంగా మనకి స్విఫ్ట్ డిజైర్కి విజువల్స్ వచ్చింది. ఆ విజువల్స్ని పట్టుకొని అక్కడికి వెళ్ళి మన ఇన్స్పెక్టర్ గారు ఎస్ఐ జయప్రసాద్ ఎస్ఐ సంసుది వాళ్ళ ముగ్గురు కలిసి మొత్తం ట్రాక్ చేశారు. ఇక్కడికి వెళ్ళి గచ్చర్ల వరకు రావడానికి వాళ్ళు ఏ రూట్లో వచ్చారు, ఇప్పుడు హైదరాబాద్కి వెళ్ళి వచ్చారా, ఇటు సైడ్ బెంగళూరుకి వెళ్ళి వచ్చారా, ఏ విధంగా వచ్చారనేది. నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తిలో చలికాలం ప్రారంభం కాకముందే చలిమంచు కల్వకుర్తిని కమ్మేసింది. ఉదయం 6 గంటల నుంచి 9 గంటల వరకు దట్టమైన మంచు కురవడంతో ప్రజలు ఇళ్ల నుంచి కాలు బయట పెట్టలేని పరిస్థితి ఏర్పడింది. రోడ్డుపై వెళ్లే వాహనదారులకు ముందు ఏమి వస్తుందో కనిపించే పరిస్థితి లేదు. కరోనా వైరస్ కారణంగా ప్రభుత్వ లాక్డౌన్ ప్రకటించడంతో దేశంలోని అన్ని పరిశ్రమలు తాత్కాలికంగా బంద్ చేయడంతో వాతావరణంలో మార్పులు చోటు చేసుకుని వర్షాలు అధికంగా పడడంతో దట్టమైన మంచు కురిసి చలికాల వాతావరణం గ్రామాలలో నెలకొందని ప్రజలు అంటున్నారు. కింద గ్రౌండ్ కూడా కనపడాలి నీకు. నా పేరు కె శ్రీనివాసరావు. నేను కల్వకుర్తి పట్టణంలో ఒక ప్రైవేట్ కళాశాలలో అధ్యాపకునిగా పనిచేస్తున్నాను. ప్రతిరోజు మేము
అడ్మిషన్ల గురించి చుట్టుపక్కల ప్రాంతాలకు వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. అందులో భాగంగా ఈరోజు కూడా మేము మా ప్రయాణంలో భాగంగా వెళ్తూ ఉన్న సందర్భంలో లాక్డౌన్ కారణంగా గతంలో గత 10-15 రోజుల నుంచి విపరీతం వర్షాలు కురవడం, అవి ఎప్పుడైతే తగ్గుముఖం పట్టాయో మళ్ళీ నిన్నటి నుంచి విపరీతమైనటువంటి మంచు కురవడం జరుగుతూ ఉంది. మరి ఉదయం 8:45 నిమిషాలు అయినప్పటికీ కూడా ప్రజలు ఇళ్లలో నుంచి బయటికి రానివ్వకుండా ఉండటానికి కూడా అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అదేవిధంగా రోడ్డు మీద వెళ్తున్నటువంటి వాహనదారులు కూడా ఎదురుగా వచ్చేటువంటి వాహనాలను కూడా గుర్తించడం చాలా కష్టంగా మారింది. సో ఇది మనకి చలికాలం రాకముందుగానే అక్టోబర్ మాసంలోనే ఒక సిమ్లా ఊటీలాగా ఈ యొక్క మంచు వాతావరణం అనేది మనకి తెలంగాణ ప్రాంతంలో కనిపించడం ఒక ఆహ్లాదకరమైనటువంటి విషయంగా భావించడం జరుగుతూ ఉంది. ఇక్కడ నారాయణపేట జిల్లా మక్తల్ పట్టణంలోని బ్రాహ్మణవాడలో వెలిసిన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో బ్రహ్మోత్సవాల సందర్భంగా 6వ రోజు స్వామివారికి దానము ధ్యానము ఫలములతో తులాభారం నిర్వహించారు. ఈ సందర్భంగా బాలబాలికలు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు, భరతనాట్యం, రుక్మిణి, శ్రీకృష్ణ అభినయం అలరించాయి. అనంతరం ఆలయ ప్రధాన అర్చకులు మాట్లాడుతూ ఆదివారం రోజున స్వామివారి కళ్యాణ మహోత్సవం ఉంటుందని, ఇట్టి కళ్యాణానికి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని కోరారు. అతి వర్షాల కారణంగా నష్టపోయిన రైతులను ఆదుకోవాలని కోరుతూ నారాయణపేట జిల్లా మక్తల్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్ వద్ద మాజీ ఎమ్మెల్యే దయాకర్ రెడ్డి నేతృత్వంలో టీడీపీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున రాస్తారోకో నిర్వహించారు. వరి, కంది, పత్తి, ఆముదం వంటి పంటలకు కనీస నష్టపరిహారం 20,000, ఇల్లు కూలిపోయిన వారికి ఆర్థిక సహాయం, గొల్ల కురుములకు నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్లోని వరద బాధితులకు 10,000 ఆర్థిక సహాయం చేస్తున్న ప్రభుత్వానికి ఇక్కడి రైతులు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. అనంతరం ఎండీఓ రాజేందర్ గౌడ్ ఏడీఏ దేవ్గ్లోరికి వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో టీడీపీ నేతలు మధుసూదన్ రెడ్డి, అనిల్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. మీరు లేపరా పనికి? జరగండి జరగండి. అంబూ ద గ్రేట్ మన పడతాం. ఈ సందర్భంగా వ్యాపారాలు మూతపడి జీడీపీ రేట్ పూర్తిగా తగ్గిపోయింది. ఎక్కడా కూడా ట్రాన్సాక్షన్ జరగడం లేదు. మనీ ట్రాన్సాక్షన్ జరిగి కూలీలు దొరకడం లేదు. బయట పట్టణ ప్రాంతాల్లో కూలీలు కానీ భవనాలు కట్టడం కానీ వీటన్నిటికీ కూడా భయపడుతున్నారు కోవిడ్ ద్వారా. ఆ పరిస్థితుల్లో కూడా ఒక్క రైతాంగం మాత్రమే ధైర్యంగా గ్రామాల్లో సేద్యం మొత్తం చేసారు. ఎక్కడైనా పీడి భూములు ఉంటే కూడా ఆ పీడి భూములు కూడా దున్ని ఏదో ఒక రకంగా ఏదో ఒక పంట వేసి ముందుకొచ్చారు. ఎందుకొచ్చారు? కనీసం ఈ అన్నమైనా పెట్టకపోతే హైదరాబాద్ బతుకులు కానీ మహబూబ్ నగర్ బతుకులు కానీ ఈ యొక్క పట్టణాల్లో బతుకులు పూర్తిగా చిత్రమైపోతాయి అనేటువంటి ఉద్దేశంతో రైతులు పూర్తిగా కష్టపడి పంటలు పండించడానికి తెగించాలు బాగుపడ్డాయి కాబట్టి సెకండ్ క్రాప్ కూడా బాగా పండే అవకాశం ఉంది. దాన్ని కూడా ఇప్పుడే అనౌన్స్ చేసి మానిటర్ చేయండి. సన్న రకాలు పండి ఏమన్నారు పండి ఏమన్నారు చేసి మీకే ఉంటుంది అధికారం.
నారాయణపేట జిల్లా మరికేల్ మండల కేంద్రంలో దేవి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా శ్రీ కాళికాదేవి ఆలయంలో అమ్మవారికి పంచామృత అభిషేకాలు చేసి మహాలక్ష్మి దేవిగా అమ్మవారిని అలంకరించి పురోహితులచే విశేష పూజా కార్యక్రమం నిర్వహించి 111 మంది పుణ్య ముత్తైదువులచే కుంకుమార్చన కార్యక్రమాన్ని నిర్వహించారు। ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కాస్పే గోవర్ధన హన్మీరెడ్డి రవికుమార్ గ్రామ మహిళలు తదితరులు పాల్గొన్నారు। मक्कल पट्टणमंदु श्री वासवी कनक परमेश्वरी आलय निर्मी 15 संवत्सरं प्रति संवत्सरं वले संवत्सरं अम्मवारिकि अत्यंत अंगरंग वैभवंगा ओक्कोक्क विविध రూపాల తోటి అలంకరణ చేసి అమ్మవారి ఆశీస్సులు తీసుకుంటున్న ఆరవస సోదరులకు సోదరమణులకు అమ్మవారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నా। మరి మక్కల్లో వెలసిన శ్రీ వాసవి మాత ఎంతో పవర్ఫుల్ దేవతమే। ఆమె కోరిన కోరికలు నెరవేర్చే తల్లి। ఈ రోజు వాసవి కనక ఆలయంలో అమ్మవారికి శ్రీ మహాలక్ష్మి అవతారం ఏర్పాటు చేయడం జరిగింది। 1,116 రూపాయల తోటి అలంకరణ చేశాం। ఇక్కడ ఈ రోజు అమ్మవారికి అభిషేకం ఉదయం 9 గంటలకు తర్వాత కలిశ పూజ కుంకుమార్చన కార్యక్రమాలు అత్యంత వైభవంగా జరుపబడింది। జై వాసవి। నాగర్కర్నూలు జిల్లా పెద్దకొత్తపల్లి మండలం చిన్నకర్పముల సమీపంలో వాగులో పశువుల కాపలకు వెళ్లిన ఇద్దరు వ్యక్తులు గల్లంతయ్యారు। గత 2 రోజులుగా కురుస్తున్న వర్షాలకు అంబంటిపల్లి వాగు ఉధృతంగా ప్రవహిస్తుంది। ఈ రోజు ఉదయం పశువుల కాపలకు వెళ్లిన బిచ్చారెడ్డి రాజారెడ్డిలు ప్రమాదవశాత్తు వాగులోకి కుంటిమడుగు ప్రాంతంలో పశువులు కొట్టుకొని పోతుండగా కాపాడే ప్రయత్నంలో వాగులు గల్లంతయ్యారు। దీంతో సమాచారం అందుకున్న గ్రామస్తులు అధికారులు వీరి కోసం గాలింపు చర్యలు చేపట్టారు। బిచ్చారెడ్డి రాజారెడ్డిలు వాగులు గల్లంత కావడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి। స్థానిక ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డి వాగు దగ్గరికి చేరుకొని సహాయక చర్యలు పర్యవేక్షిస్తున్నారు। రేపు మార్నింగ్ సార్ ఫైల్ అలా కూడా పిలిచి ఫుడ్ వచ్చింది।
పాతాలగడతో సర్చ్ చేపిస్తాం సార్ భయపడి మళ్ళొచ్చి పట్టుకున్నాడు లొటపిస్తే ఉన్నాడు ఉదయం కానీ మళ్ళా సర్చ్ ఆపరేషన్ సర్చ్ చేయడం ఇవన్నీ ఉదయం ఇప్పుడు ఇంత సీకర్ కూడా ఏం జరగదు కాదు మనకంటే సార్ రోజు మాట్లాడుతుండే చిన్నోడు శరణ్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మహబూబ్ నగర్ పట్టణంలో శ్రీ రేణుకహిల్లమ్మ ఆలయంలో 7వ రోజు భక్తులు అమ్మవారిని దర్శించుకునేందుకు బారులు తీరారు. తెల్లవారుజామున అమ్మవారిని దర్శించుకునేందుకు క్యూలు నిలబడి అమ్మవారిని దర్శించుకున్నారు. అయితే ఈరోజు శుక్రవారం కావడంతో భక్తుల తాకిడి పెరగడంతో అమ్మవారి దర్శనం కాస్త ఆలస్యమైంది. ఆలయ అర్చకులు అమ్మవారిని ధనలక్ష్మీదేవిగా అలంకరించారు. మహబూబ్ నగర్ జెడ్పీ చైర్మన్ స్వర్ణ సుధాకర్ అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ ధర్మకర్త లక్ష్మమ్మ మాట్లాడుతూ, ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా అమ్మవారిని డబ్బుల రూపంతో అలంకరించామని, దాదాపు 100,000కు పైగా నగదు అమ్మవారిని అలంకరించి అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులు ఉదయం క్యూలు నిలబడ్డారని, ఆదివారం చివరి రోజు నవరాత్రుల్లో భాగంగా దుర్గాదేవిగా భక్తులకు అమ్మవారి దర్శనం ఇస్తారని ఆమె తెలిపారు. విశ్వవినోదిని నందనుతే గిరివర వింధ్య శిరు
ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మహబూబ్ నగర్ జిల్లాలో అంతర్రాష్ట్ర దొంగల ముఠాను మీడియా ముందు ప్రవేశపెట్టిన ఎస్పీ రెమా రాజేశ్వరి. మహబూబ్ నగర్ జిల్లాలో నవరాత్రుల సందర్భంగా భక్తులకు ధనలక్ష్మి దేవిగా దర్శనమిచ్చిన శ్రీ రేణుక ఎల్లమ్మ. నాగర్కర్నూల్ జిల్లాలో కల్వకుర్తిని కమ్మేసిన చలిమంచు. ఇంతటితో ఏఎన్ఏ వార్తల సమాప్తం. మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి ఏఎన్ఏ న్యూస్.